ఇప్పట్లో రావు, జూలై ఫస్ట్ వీక్ వస్తాయి అని చెప్పేసి. ఎందుకు ఏంటి అంటే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీకే 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడన్నా. 22 వచ్చేసరికి R20, R19, R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. R22లో రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, సప్లీ వాళ్ళు ఉన్నారు. 21కి వచ్చేసరికి సప్లీ వాళ్ళు ఉన్నారు, R20, R19, R16. సో దాని గురించి చెప్పబోతున్నాం మరి, పేపర్ వాల్యూషన్ వీటన్నిటి గురించి కూడా. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ కూడా పెడుతున్నాం. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీయూకే 2122 బీటెక్ రిజల్ట్స్. సో నేను క్రితం అప్డేట్లో మీకు పేపర్ వాల్యుయేషన్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చాను. ఫేజ్ 1, ఫేజ్2, ఫేజ్3 మూడు ఫేజ్లో కంప్లీట్ అయిపోయినాయని చెప్పేసి. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని చెప్పేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. సో అవి మీకు చూడనట్టయితే ప్లేలిస్ట్లో ఉంటాయండి, జేఎన్టీయూకే ప్లేలిస్ట్లో ఖచ్చితంగా అయితే చూడండి, ఛానల్లో రీసెంట్గానే ఉంటాయి. ఇక 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడితే నేను చెప్పాను క్రితం వీడియోలో. సో ఇప్పట్లో రావు, జూలై ఫస్ట్ వీక్ వస్తాయి అని చెప్పేసి. ఎందుకు ఏంటి అంటే, ఇక ఈ జేఎన్టీయూ 4 బీటెక్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఇక్కడ స్లాట్ ఖాళీ లేదని చెప్పాను. అయితే జనరల్గా మేమేమో ఎక్స్పెక్ట్ చేసామంటే, సో ఈ సాటర్డే 29కి JNTU 4 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. కానీ విచిత్రంగా ఏంటంటే, పేపర్ వాల్యుయేషన్ అయిపోయినట్టు ఎప్పుడో చెప్పాను, నిన్న నైటు 4 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు, 4 బీఫామ్స్ రిలీజ్ చేయలేదు. అయితే ఈ సాటర్డే 29కి వచ్చేసరికి స్లాట్ ఖాళీగా ఉంటుంది, మిగతా వాళ్ళు ఏ యూనివర్సిటీ రిజల్ట్స్ డిక్లేర్ అవ్వడానికి లేదు. జేఎన్టీయూ జీవీ అంటారా, సాటర్డే రోజు రిలీజ్ చేయలా, బుధవారం అలా రిలీజ్ చేస్తుంది, సోమవారం బుధవారం. అయితే జేఎన్టీయూకే 2122 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి 29th సాటర్డే డిక్లేర్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సాటర్డే మార్నింగు రిలీజ్ అయ్యేదానికైతే 9:10 ఆ టైంలో ఖచ్చితంగా అయితే రిలీజ్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ డేటే 29th, ఎందుకంటే ఇక అది తప్ప మళ్ళీ తర్వాత ఏం లేదు. ఎందుకంటే జేఎన్టీయూ ఇవన్నీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, జేఎన్టీయూ లేకపోయినా కూడా. సో ఇంకా జేఎన్టీయూకే 4142 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ కావాలి. సో అయితే దానికి సంబంధించిన అప్డేట్ ఈవినింగ్ లోపు ఇస్తాను, అది వేరే విషయం. అసలైతే వాటికన్నా ముందు పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, ఈ 2122 బీటెక్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ రిజల్ట్స్ అయితే ఆ డేట్కి రిలీజ్ కావాల్సి ఉంది. ఇంకా ముందు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే ముందు అయితే రాదు, నాకు తెలిసి అయితే నేను అప్పుడే వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక ఇది మిస్ అయితే జూలై ఫస్ట్ వీక్లో కుదరదు, ఎందుకంటే జేఎన్టీహెచ్ బీ ఫార్మసీ 4-2 రిజల్ట్స్ రిలీజ్ కావాల్సి ఉంది కాబట్టి. సో జూలై ఫస్ట్ వీక్లో గనక మరి వాళ్ళు రిలీజ్ చేశారంటే ఇక ఫస్ట్ సాటర్డే అని సెకండ్ సాటర్డే అని ఉంటాయి కాబట్టి ఇక ఖచ్చితంగా ఈ డేట్కే ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నేను క్రితం అప్డేట్లో చాలా చెప్పాను మీకు ఆ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. సో అది కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే, మీకు థర్డ్ ఇయర్ క్లాసెస్ వచ్చేసరికి జూలై 1 నుంచి ఉన్నాయి, నాకు తెలిసి జూలై 1 నుంచి థర్డ్ ఇయర్ క్లాసెస్ ఉన్నాయి. మరి మీరు రిజల్ట్స్ తెలుసుకునే ఖచ్చితంగా అయితే కాలేజీకి వెళ్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే, ప్రతి సంవత్సరం కూడా ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ ప్రకారం రిలీజ్ చేస్తారు. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసరికి ఇప్పుడు 2122 బీటెక్ ఉన్నవాళ్ళు R20 ఆఖరి రెగ్యులేషన్, అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు R23 రెగ్యులేషన్ కాబట్టి రెగ్యులేషన్ ఎండింగ్ టైంలో ప్యాటర్న్ అనేది మారుతుంది అనమాట. అయితే ఇప్పుడు 2122 బీటెక్ రిజల్ట్స్కి వచ్చేసరికి 2014, 2015, 2016 ఎలా రిలీజ్ చేశారో ఆ టైప్లో రిలీజ్ చేస్తారు. ఏంటంటే ఎలా ఉండేదంటే, అప్పుడు ఈ రిజల్ట్స్ కాలేజీ స్టార్ట్ అయ్యే లోపే రిజల్ట్స్ వచ్చేసేవి. సో ఆర్సీఆర్బి మాత్రం ఒక్కొక్కసారి సప్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా వచ్చేవి, మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. అయితే R20 మధ్యలో వచ్చేసరికి ఒకసారి ఈ మధ్యకాలంలో ఎలా జరిగిందంటే, మిడ్ 1 ముందు
ఓ 2 ఇయర్స్ R19 ఎండింగ్ అప్పుడు ఏదైతే ఉందో మిడ్ వన్ మన ముందు రిజల్ట్స్ రిలీజ్ చేసేవాళ్ళు. మిడ్ వన్ ఇప్పుడు 3-1 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్కి ఎంటర్ అవుతున్నారు, 3-1 మిడ్ వన్ ముందు 2-2 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ చేసేసేవాళ్ళు, లేకపోతే మిడ్ వన్కి వెళ్ళేవాళ్ళు కాదు మిడ్ ఎగ్జామ్స్. అయితే R19 రెగ్యులేషన్ చివరికి వచ్చేసరికి ఏం చేశారంటే దాన్ని మార్చేసి మిడ్ వన్ తర్వాత కూడా రిజల్ట్స్ రిక్లైజ్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ R20 రెగ్యులేషన్ ఆఖరికి వచ్చింది కాబట్టి, R23 రెగ్యులేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ పందాల్లోనే పోతారని చెప్పేసి అల్గారిథం చూస్తే అర్థమవుతూ ఉన్నదన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే 2-1 కానివ్వండి, 2-2 బీటెక్ కానివ్వండి, రిజల్ట్స్ ఒకేసారి డిక్లేర్ అవుతాయి. మరి 4-1, 4-2 ముందు రిలీజ్ చేస్తారా, 2-1, 2-2 ముందు రిలీజ్ చేస్తారంటే మాత్రం 4-1, 4-2 సంబంధించింది ఈవినింగ్ ఇస్తాను అప్డేటు. సో ఇక ముందు ఎగ్జామ్స్ ఏ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఇవే రిలీజ్ అవుతాయి. మరి అప్పుడు ఇంకొకసారి ఏమైందంటే ఫస్ట్ 4th ఇయర్, ఆ తర్వాత 3rd ఇయర్, ఆ తర్వాత 2nd ఇయర్, ఆ తర్వాత 1st ఇయర్ ఎగ్జామ్స్ జరిగేవి. ఆ ప్రకారమే 4th ఇయర్ ఎగ్జామ్స్ తర్వాత 3rd ఇయర్, 3rd ఇయర్ తర్వాత 2nd ఇయర్ ఇలా వచ్చేది. జేఎన్టీయూ అనంతపురం తీసుకున్నా ఇది తీసుకున్నా ఇంతకుముందు ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చేసరికి ఈ ఎగ్జామ్ సెల్ ఇన్ఛార్జెస్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ మారుతూ ఉంటారు కాబట్టి మీకు మళ్ళీ మారారు కదా అప్పుడు. సో అప్పటి నుంచి ఈ ప్యాటర్న్ అనేది మళ్ళీ మారిపోయింది. అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి జరిగిన దాఖలాలు జేఎన్టీయూలో ఎప్పుడూ లేవు. ఒక రెండొకసారి అట్లా జరుగుతాయి, లేకపోతే వసపెట్టి జరిగాయి. కానీ మీరు గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో పోయిన సెమ్ నుంచి అన్ని ఎగ్జామ్స్ కొంచెం గ్యాప్లో అన్నీ ఒకేసారి జరుగుతాయి, ఒకే మంత్లో 1 మంత్లోనే అయిపోయేటట్టు ఆ తర్వాత రిజల్ట్స్ అన్ని. అంటే వాళ్ళ ప్లానింగ్ కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళ ప్లానింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో దాని ప్రకారమే ఈ రిజల్ట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మార్పు వస్తూ ఉంటుంది. అయితే లాక్డౌన్ టైంలో వచ్చేసరికి ఎగ్జాక్ట్ డేట్ అనేది మనం చెప్పగలిగేవాళ్ళం, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఆ పరిస్థితి లేదు. ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అది రిజల్ట్స్ రిలీజ్ చేసే టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీ జీవీ తీసుకున్నాం పోయిన సంవత్సరం, జేఎన్టీ కే నుంచి జేఎన్టీ జీవీకి మిగ్రేట్ అయిన తర్వాత ఏమైంది మనకు ఐడీల్లో ఏదో చేంజ్ వచ్చేసి రిజల్ట్స్ రీరిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎట్లాంటి సంఘటనలు ఎప్పుడు జేఎన్టీకేలో జరగలేదు అనుకోండి, కాకపోతే అక్కడ ఏదైనా బిజీ రావడం ఇదంతా జరిగితే ఇబ్బంది పడతారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ టయానికి ఏమన్నా ఇది అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ టైంకి రిలీజ్ కావట్లేదు. లాక్డౌన్ టైము ఆ తర్వాత వెంటనే అయితే ఖచ్చితంగా అనుకున్న డేట్లకే వచ్చాయి. సో ఓవరాల్గా చూసుకుంటే జేఎన్టీకే 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ అయితే ఆ డేట్కి రిలీజ్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్టెడ్ డేటు. సో రిజల్ట్స్ వస్తే వీడియో చేసి పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్, మీరందరూ పాస్ అయిపోవాలి ఇవాళ రేపు రిజల్ట్స్ కనుక వస్తే అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.